హలో వియర్స్, వెల్కమ్ టు వీచాన్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆలుగడ్డ టమాటా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 టీ స్పూన్ గార్లిక్ పేస్టు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి అంతా బాగా కలుపుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ప్లేట్ పెట్టి అందులో 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ముక్కలు తొందరగా ఉడుకుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆలుగడ్డ ముక్కలు 80% కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. మూత తీసి కలుపుకొని 80% కుక్ అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి కలుపుకొని టమాటా ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో టమాటా ముక్కలు మగ్గే వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. మూత తీసి కలుపుకొని టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పల్లీల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. చూసారా ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే ఆలుగడ్డ టమాటా ఫ్రై రెడీ. అన్నంతో కానీ, చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.